నాగేశ్వర గారితో మాట్లాడదాం. నాగేశ్వర గారు నమస్కారం. నమస్తే మూర్తి గారు. సో అమిత్ షా నినాదం గురించి ఏమంటారు? వన్ నేషన్ వన్ లాంగ్వేజ్, దీని వెనకాల ఇదేమి ఇవాళ కొత్తగా వచ్చిన నినాదం కాదు. మీకు ముందు కస్తూరి రంగన్ కమిటీ సిఫారసులో పెట్టారు. మోడీ మొదటిసారి అధికారంలోకి వచ్చినాక తమిళనాడులో జాతీయ రహదారులు హిందీలో రాయాలన్నారు. కేంద్ర మంత్రులు హిందీలో ట్వీట్ చేయాలి అని కండిషన్ పెట్టారు. సిబిఎస్ఈలో హిందీ బోధించాలి కంపల్సరీ అని చేశారు. భారతీయ జనతా పార్టీ ఐడియాలజికల్ గానే హిందీని దేశం పైన ఒక భాషగా రుద్దాలని నమ్మేటువంటి పార్టీ. ఎందుకంటే మత అస్తిత్వ ఆధారంగా రాజకీయాలు చేయాలన్నప్పుడు భాషాపరమైన అస్తిత్వం అడ్డంకిగా ఉంటుంది. ఇవాళ ఇప్పుడు నేను విజయవాడలో ఉన్నాను, మీరు హైదరాబాద్ లోనైనా మీకు హిందూ ఎవరు ముస్లిం మనకు అర్థం కూడా కాదు, అక్క అక్క తమ్మి మామ అనుకుంటుంటారు. అందువల్ల మతపరమైన అస్తిత్వం ఆధారంగా ప్రజలను ఐక్యం చేయాలి అనుకున్నప్పుడు భాషాపరమైన అస్తిత్వం దానికి అడ్డంకిగా ఉంటుంది. అందుకొరకు బీజేపీ హిందీని దేశంలో రుద్దాలి అని. ఎందుకంటే ఇవాళ అమిత్ షా వ్యాఖ్యలు మీరు గమనించండి, భారతదేశానికి ఒక అస్తిత్వం ఉండాలి అని. భారతదేశానికి ఉన్న అస్తిత్వం భిన్నత్వంలో ఏకత్వం. అంటే హిందీనే ఒక భాషగా అస్తిత్వం ఎందుకు ఉండాలి? భారతదేశానికి తెలుగు అస్తిత్వం ఉండకూడదా? తెలుగు ఒక అద్భుతమైన భాష కదా. అందువల్ల అట్లా తెలుగునే ఒక భాషాపరమైన అస్తిత్వంగా దేశమంతటా పెట్టండి. అందువల్ల ఇది దేశాన్ని అవమానిస్తుంది. మీకు గుర్తునే ఉంటుంది, తరుణ్ విజయ్ ఆర్ఎస్ఎస్ పాంచజన్య పత్రిక సంపాదకులు చాలా స్పష్టంగా అన్నాడు, మేము దక్షిణ భారతదేశీయులు నల్లగా ఉంటారు, వాళ్ళతో మేము జీవించలేమా అన్నాడు. మేము జీవించడం లేదా, మేము చాలా ఉదారులము అన్నాడు. అంటే అర్థం ఏంటి? దక్షిణ భారతీయులను ఒక నల్లజాతీయులుగా, ఒక దక్షిణ భారతదేశ భాషల్ని ఒక తక్కువ భాషలుగా చూసేటువంటి ఒక దృక్పథం మనకి ఇందులో కనబడుతుంది. అందువల్ల ఒక రేసిస్ట్ దృక్పథం ఇది. భారతదేశ హిందీ పట్ల మన గౌరవం ఉంది, కానీ భారతదేశంలో నీకు హిందీకి గౌరవం ఉంటే నాకు తెలుగు మీద కూడా అంతకన్నా ఎక్కువ గౌరవం ఉంది. అనే భారతదేశం ఒక భాష, ఒక మతము, ఒక కులము, ఒక జాతి, ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయము కాదు. ఇది భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బతీసి ఏ పని దేశ సమైక్యతను కాపాడదు, దేశ సమగ్రతను దెబ్బతీస్తుంది. మీరు 60వ దశాబ్దంలోనే ఇది జరిగినప్పుడు మనం చూసాం. మళ్ళీ ఒకసారి ఈ దేశాన్ని భాష ఆధారంగా విభజించకండి, ఈ దేశాన్ని ముక్కలుగా చేయకండి మాత్రమే మనం కోరాలి. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొఫెసర్ గారు. సరే, ఇవాళ కేవలము బీజేపీ మీద ఉండేటటువంటి కొన్ని భావాలతోటి కొంతమంది మాట్లాడచ్చు, వాళ్ళకుండే స్వతంత్రత, వారికి ఉండేటువంటి భావస్వేచ్ఛ, దాన్ని కూడా నేను అడ్డు చెప్పను. ఎవరో ఒక వ్యక్తి ఏదో నల్లగా దక్షిణ భారతదేశంలో ఉంటారు కాబట్టి అనే ఒక వ్యక్తి మాట్లాడిన దాన్ని మొత్తం ఒక పార్టీకో ఒక వ్యవస్థకో ఆపాదించే ప్రయత్నం. మరి బాగా నల్లగా బీజేపీలో ఉన్నటువంటి బంగారు లక్ష్మణ్ గారిని జాతీయ అధ్యక్షులుగా చేసుకున్నాము, ఇదే దక్షిణ భారతదేశాన్ని గురించి రిఫర్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి వెంకయ్యనాయుడు గారు లాంటి వ్యక్తిని ఏ స్థాయిలో ఆ పార్టీ పెట్టిందనేది ఒక స్పష్టత ఉంది. కాబట్టి వారికి ఉండేటటువంటి భావాలు, వారి స్వేచ్ఛలో వాళ్ళు మాట్లాడుకోవచ్చు, కానీ వాస్తవాలు ఇక్కడ సాక్ష్యాలతో సహా ఉన్నాయి. ఇందాక శివశంకర్ గారు మాట్లాడుతూ నేను చదివిన ట్వీట్లో ఎక్కడా కూడా ఏక్ దేశ్ ఏక్ భాష అనేటటువంటిది లేదు, ఎక్కడో పొరపాటు పడ్డారు, ఈ ట్వీట్లో ఆ మాటే లేదు. కాబట్టి అది ఉంది అనుకుని ఆయన అలా మాట్లాడుండొచ్చు. ఇక్కడ స్పష్టంగా ఈ ట్వీట్లో కూడా విభిన్న భాషలు ఏవైతే ఉన్నాయో ఆ భాషలు అన్నీ కూడా పరిడి వెళ్ళాలి అనేటటువంటి భావాన్ని స్పష్టంగా అమిత్ షా గారు చెప్పారు. రెండు సందర్భాల్లో చెప్పారు, స్పష్టంగా చెప్పారు. మళ్ళీ చదవటం అనేది ఇందాక చదివాను కాబట్టి అదే చెప్తున్నాను. ఎందుకని అంతర్జాతీయ సమాజంలో మాట్లాడేటప్పుడు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క భాష ఉంది, అక్కడ ఇవాళ అఫీషియల్ లాంగ్వేజ్ గా ఆల్రెడీ వాడుతున్నారు అనేటటువంటి భావాన్ని వ్యక్తపరిచారు. ఇందాక శివశంకర్ గారే చెప్పారు, వారి ఆ పాయింట్ వరకు కూడా నాకు తెలియదు యాక్చువల్ గా వారి దగ్గర నుంచి. ఇప్పుడు నేను తెలుసుకున్నాను, తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, నేను తెలుసుకున్నాను. కాబట్టి ఇక్కడ ఒక నిమిషం సార్, వినండి, ఎస్ అలాగే ఏ భాషలు ఉన్నాయో ఏదైతే రాజ్యాంగంలో ఆ షెడ్యూల్లో ఉన్నటువంటి భాషలన్నిటికీ ఇవాళ లోక్సభలో కూడా ఆ భాషల్లో మాట్లాడేటటువంటి హక్కు ప్రతి ఒక్క సభ్యుడికి ఉంది. ఇవాళ తెలుగులో మాట్లాడే సభ్యుల్ని కూడా మనం చూస్తానే ఉన్నాం లోక్సభలో, రాజ్యసభలో.
కాబట్టి ఆ విధమైనటువంటి భావాలు ఎక్కడా కూడా లేవు. అలాగే కూడా ఏ భాష అస్తిత్వాన్ని దెబ్బతీసేటటువంటి విధంగా కాకుండా ఆయా భాషలు విస్తరించాలి అనేటటువంటి భావన స్పష్టంగా చెప్పారు అమిత్షా గారు. కాబట్టి మీ వివరణ గురించి చెప్తున్నా, మీరేమన్నారు, అనేక భాషలు ఉన్నాయి పర్యటన వెళ్ళాలి, అయితే అయితే ప్రపంచంలో భారతదేశ అత్యత్వానికి ఒక లాంగ్వేజ్ ఉండాలి. అదే సార్, బ్రిటిష్ వాడు ఇచ్చినటువంటి ఇంగ్లీష్ ని మట్టుకు మోస్తాము, మన దేశానికి సంబంధించి మన భాషలన్నీ కాపాడుకుంటూ ఒక భాషని వివిధ దేశాలతో సంప్రదింపులు చేరిపేటటువంటి క్రమంలో ఒక భాషను పెట్టుకుంటే మటుకు మనకి నొప్పి వస్తుంది. బ్యాంకింగ్ ఎగ్జామ్ గొడవలైతే తీశారు అంటే ఒక విషయం డేట్స్ అనే చెప్పమని చెప్తారా? ఏమండి, ఆగండి ఆగండి ఆగండి, ఎందుకు వెళ్ళిపోతున్నారు మీరు? మీరు అదే చెప్తారు కదా, మీరు పరంతు పరంతు అనే చెప్తున్నారు. అవునండి, అస్తిత్వం ఇంది అంటున్నారు కదా, భారతదేశానికి అస్తిత్వం ఇంది అన్నారు. మనం ఒక భావాన్ని పెట్టుకుని మాట్లాడుకోండి. ఓకే దినకర్జీ, నేను ఒక్కటే చెప్తున్నానండి, నాకంటే గట్టిగా మీరే చెప్తున్నారు భారతదేశానికి ప్రపంచంలో అస్తిత్వం ఇంది అని. నేను ఇంకా అలా చెప్పట్లే, అన్ని భాషలు ఉన్నాయి నేను చెప్తున్నా, అన్ని భాషలు పరుడు వెళ్ళాలి, హిందీ కూడా కావాలి అనే మాట మాకు చెప్పాము. నేను ఏమంటున్నానంటే ఫాలో కానీ ఇష్టం లేనండి, ఒకరికి బలవంతంగా రుద్దేటటువంటి అవకాశం ఏమీ మేము అదే చెప్తున్నాం. లేదు, మేము అదే చెప్తున్నాం, సర్వ స్వతంత్రులు. ఏమన్నా అంటే మూర్తి గారు, మీరు హిందీ నేర్చుకోవాలంటే నేర్చుకోండి, వద్దనుకుంటే వద్దనుకోండి, మిమ్మల్ని ఎవరు బలవంతం పెట్టాలండి. తెలుగు బిడ్డ పివి నరసింహారావు 14 భాషలు నేర్చుకోవడమే కాదు గ్రంథాలు కూడా రాశాడు. భాష నేర్చుకోవడానికి ఎవరికి అబ్జెక్షన్? నేర్చుకోండి, కానీ హిందీయే నేర్చుకోండి అని బ్యాంకింగ్ పరీక్షలు హిందీలో పెట్టండి. అక్కడే తప్పు, రామలింగేశ్వరరావు ముందు ఈ భాషా చర్చని ప్రారంభించిన టీవీ 5 వారిని మొట్టమొదట హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. కారణం ఏంటంటే ఇది చాలా సున్నితమైన అంశము, చాలా కీలకమైన అంశము. ఇది హిందీ దివస్ సందర్భంగా అమిత్ షా గారు అలా ట్వీట్ చేసి ఉండొచ్చు, కానీ మీరు ఈ అంశాన్ని సమాజంలో వచ్చినటువంటి అలజడులు వ్యతిరేకతల మీద మీరు చర్చ పెట్టడం సంతోషం. దీంట్లో మొట్టమొదట హిందీని మనం అందరం నేర్చుకోవటానికి తగినటువంటి కావ్య సంపద హిందీలో ఉన్నదా మొట్టమొదట అది చూడాలి. ఉన్న భాష నేర్చుకుని వ్యవహారికంగా మనం ఏదో మాట్లాడుకోవటం కాదు కదా, ఆ నీ జాతీయ భాషలో ఏ కావ్యం ఉన్నది, ఏది అద్భుతమైనటువంటి గ్రంథం అని అంటే మనం చెప్పగలగాలి. ఒక అపారమైనటువంటి భాషాజ్ఞానం అంతా కూడా కావ్య సంపద అనేకానేక శాస్త్రములు ఆ భాషలో ఉంటే అది నాది, ఈ భాషలో ఇంత ఉంది అని మనం గుండె మీద చేసుకుని చెబుతాం. హిందీకి అంత శక్తి ఉన్నదా అది మొట్టమొదటి చూడాలి. హిందీ కంటే కూడా తెలుగుకున్నది ఏది అపారమైనటువంటి అద్భుతమైనటువంటి కావ్యాలు సాహితీ ప్రక్రియలతో, తమిళకున్నది, కన్నడకున్నది, ఇలా మలయాళానికి ఉన్నది. ఈ భాషలన్నిటికీ కూడా సంస్కృతంతో చక్కని సంబంధం ఉన్నది, అనేకానేక వికృతి రూపాలతో అన్ని భాషల్లోనూ ఉన్నది, కొందరు ఒప్పుకోకపోవచ్చు. మొట్టమొదటి ఏంటంటే ఒక సర్పశాస్త్రం, ఒక రత్నశాస్త్రం, ఒక ధనుశాస్త్రం, అంటే అనేకానేకమైనటువంటి మానవుడు పుట్టినప్పటి నుంచి కూడా ఎంతెంతో విజ్ఞానాన్ని సముపార్జించుకుంటూ దాన్ని శాస్త్ర రూపాల్లో పెట్టాడు వాడు. ఆ రకమైనటువంటి ఆ శాస్త్ర విజ్ఞానం అంతా ఏ భాషలో ఉన్నదండి? సంస్కృతంలో ఉన్నది. నిజానికి అక్కడి నుంచి అనువాదమై మిగతా భాషల్లోకి వచ్చింది. అసలు శాస్త్ర విజ్ఞానం ఈ భారతదేశానికి సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలను ఏవైతే మాట్లాడుతున్నామో, సిద్ధనాగార్జునుడు నలంద విశ్వవిద్యాలయం మొదలైనటువంటి చోట్లకి గ్రీసు దేశం నుండి, చైనా నుండి, జపాన్ నుండి విదేశీ విద్యార్థులు వచ్చి నేర్చుకుని ఇక్కడి విజ్ఞానాన్ని పట్టుకుని వెళ్ళినటువంటి ఆ భాష, ఆ విజ్ఞానం ఏ గ్రంథాల్లో ఉన్నది? హిందీలో ఉందే, తెలుగులో ఉందే, అంత విజ్ఞానం లేదు. మళ్ళీ తమిళంలో ఉన్నదే అంత విజ్ఞాన రాశి. కనుక 130 కోట్ల మంది మాట్లాడేటువంటి భాషకి కావలసినటువంటి శాస్త్రీయ విజ్ఞాన లేదా కావ్య సంబంధమైన సంస్కృతి సంబంధమైన అపారమైనటువంటి గ్రంథ రాశి హిందీలో లేదు. దాని హిందీ ఎప్పుడు పుట్టింది ఈ భాష అంటే మనం దాన్ని చాలా వేళ్ల మీద చెప్పచ్చు, 200 సంవత్సరాల కిందటని. ఇటువంటి సందర్భంలో ఈ రోజున తమిళులకి మాతృభాష అంటే చాలా ప్రాణం అని అనుకుంటున్నటువంటి భావం ఉన్నది సమాజంలో. నేను 14 ఏళ్ళు మద్రాసులో ఉన్నా, తమిళ పండితులు తమిళ భాషాభిమానులు కూడా బాధపడుతున్నారు, పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు.
తమిళం కూడా రాను 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 మాట్లాడటంలో తగ్గిపోతున్నది. వాళ్ళకి మృత భాష అవుతుందని లిస్ట్ లో ఉంది, అది బాధ చెబుతున్నానండి. తెలుగు కాదు, ముందు తమిళంకే, అంటే తమిళులు ఆరాధిస్తారు వాళ్ళ భాష తప్ప ఎక్కడా మాట్లాడరు అనుకునే చోటే ఈ బాధ ఉన్నది. ఇక మన తెలుగుకి చెప్పనక్కర్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ భాషలు ఈ అలాగే ఇప్పుడు మహారాష్ట్ర వారు, మరాఠీ వారు కూడా, ఇట్లా వీళ్ళందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి విజ్ఞానము, ఒక సంస్కృతి నేపథ్యము, వీళ్ళ వీళ్ళ గ్రంథరాశి అంతా వాళ్ళ వాళ్ళ భాషల్లో ఉన్నది. అదే తెలియట్లేదు అక్కడ పుట్టిన పిల్లలకి. అక్కడ పుట్టిన పిల్లలకి అది నేర్పేటువంటి విద్యా వ్యవస్థే లేదు. ఈ వాటిని ప్రచారం చేసేటువంటి సాంస్కృతిక శాఖ దానికి పూనుకోవట్లేదు అక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వాల్లో. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖల్లో కూడా కొంత భాషను కాస్త విస్తృతిపరిచి ప్రచారం చేయొచ్చు ఆ సంస్కృతి మూలాలని కళారూపాల్లో, వాళ్ళు అంతగా పూనుకోవట్లా. కనుక ఈ పరిస్థితుల్లో మాతృభాషే ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నది, ఆంగ్ల భాష బాగా అధిగమించేస్తున్నది. ఈ పరిస్థితిలో హిందీ భాష నేర్చుకోండి అంటే వీడికి హిందీ అక్షరాలు పైగా ఇవాళ పిల్లలకి, ఒక పక్కన కంప్యూటరు, ఒక పక్కన అవాళ మనం చదువుకున్నటువంటి గణిత శాస్త్రం వేరు, ఇవాళ వీళ్ళకి వేరు, వీళ్ళకి విపరీతమైనటువంటి విద్యేమో భారం అయిపోయింది, పెరి విస్తృతి అయింది. దీంట్లో వీడు మూడు భాషలు నేర్చుకోవాలి అని అంటే పిల్లవాడు ప్రత్యేకించి వాడిని నిర్బంధించి చేయించాలంటే మాత్రం కష్టం. ఇప్పుడు వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు, తప్పకుండా వాళ్ళు వ్యాపారం కోసం అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు, నేర్చుకుంటారండి. తిరుపతిలో, తిరుమలలో ఉన్న ఆటో డ్రైవర్ అన్ని భాషలు మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళ అవసరం అది. కనుక వ్యాపారం కోసమో ఉద్యోగం కోసమో వెళ్ళిన వాడు అది చిటుకులో నేర్చుకుంటారు, అది వచ్చేస్తుంది. అంతవరకు వాళ్ళకి ఆ లావాదేవీలకు సంబంధించిన భాష వస్తే చాలు వాళ్ళకి, ఆ మాత్రం హిందీ కూడా నేర్చుకుంటారు. కానీ హిందీ దివస్ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు చెప్పడం, హిందీ భాష అది వర్ధిల్లాలని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ దాన్ని నేర్చుకోవాలంటే మాత్రం ఇవాళ చిన్న విషయం కాదు. అటువంటిది ఏదన్నా ఉండేటైతే అమిత్ షా గారు కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో దీనికి సంబంధించిన శాఖ వారు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుండి మీరు కొంతమంది ప్రతినిధులను తీసుకుని వెళ్ళి అది ఢిల్లీలో పెడతారా, ఎక్కడ పెడతారా, ఎక్కడ బెంగళూరులో పెడతారా, చెన్నైలోనా హైదరాబాద్లోనా పెట్టి ఒక సమావేశం మీరు నిర్వహించి వాళ్ళ వాళ్ళ ఆలోచనలన్నీ తీసుకుని అప్పుడు చేయవలసిందే తప్ప, ఒక వ్యక్తి మాటతో అది ఒక ప్రధానమంత్రో లేకపోతే మరొక హోంమంత్రి గారు ఇంకొకరో మాట్లాడితే నేర్చుకునేటువంటి పరిస్థితిలో సమాజం లేదు. అది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం. అంటే ఏంటంటే అమిత్ షా గారి గురించో బీజేపీ గురించో నేను మాట్లాడలా. మొత్తంగా భారతదేశం ఇండిపెండెంట్ ఇండియా ఏర్పడడానికంటే 1947 కంటే ముందు 1946 డిసెంబర్ 9వ తేదీన ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పడింది. అంటే కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేయడానికి అందులోనే చర్చ జరిగింది, అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి, నేషనల్ లాంగ్వేజ్ ఏంటి అని. అప్పుడు ఆర్వి ధులేకర్, బాలకృష్ణ శర్మ, పురుషోత్తమ దాస్ టాండన్ ఇలాంటి యునైటెడ్ ప్రావిన్సెస్ సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా మధ్య ప్రావిన్స్ సంబంధించిన వాళ్ళు, హిందీ మాట్లాడిన వాళ్ళు ఇండియాలో ఉండండి, లేని వాళ్ళు ఇండియాలో ఉండొద్దు అనే స్థాయిలో కూడా చర్చలు జరిగినాయి. అంత మూలాలు ఉన్నాయి కాబట్టి నేను అన్నా. ఇప్పుడు అమిత్ షాయే కాదు, అంతకుముందు నెహ్రూ గాంధీల నుంచి ఉంది. అమిత్ షా స్టేట్మెంట్లు ఏముంది, గాంధీ పటేల్ కలల నెరవేరాలంటే ఒక భాష ఉండాలి అంటే అప్పటి నుంచి ఉంది చర్చ. హిందీ మాట్లాడే వాళ్ళే ఇండియాలో ఉండాలి అంటే ఎక్కడ దాకా వెళ్తుంది చర్చ? ఆ చర్చ ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఒక్కసారి అమిత్ షా గారు మీరు చెప్పినటువంటి, ఎస్ నాగేశ్వర్ గారు కాదండి, మీరు ఎందుకు అంత అన్నా, నేనేమన్నా అమిత్ షా అని అంటలా, కేంద్రము. అరే మీరు వినండి అంటే మీరు కాదండి, మీరు పని కట్టుకుని ఆర్గ్యూ చేస్తున్నారు. లింక్ కాదండి, మీరు లింక్ ఎత్తుకున్నారు. గురువు గారు నేనేమన్నా, ఒక్క నిమిషం నేనేమన్నా కాదండి, భారతదేశ స్వతంత్రం. అరే మీరు ఎందుకు ఆర్గ్యూ, మాట మీ దగ్గర మిగతా వాళ్ళని కవర్ చేస్తూ అప్పుడెప్పుడో స్వతంత్రం వచ్చినప్పుడు రాజ్యాంగంలో జరిగిన డిస్కషన్ చేస్తూ అమిత్ షా గారి వాళ్ళ మాట్లాడిన, అరే వినండి పూర్తిగా, అరే మీరు వినండి. నేనేమంటున్నా, దక్షిణ భారతదేశానికి సంబంధించిన సంస్థానాల చర్చకి వెళ్ళినప్పుడే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇండిపెండెంట్ ఇండియాకు ముందే రాజ్యాంగ సభలోనే ఇలాంటి చర్చలు జరిగినాయి. అప్పటి నుంచి మూలాలు ఉన్నాయి కాబట్టి ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పుడు అమిత్ షా గురించి నేను మాట్లాడలేదు, చర్చ అప్పటి నుంచే ఉందన్న. మీరు ఒకే పాయింట్ తీసుకుంటా అంటే నేనేం చేయాలి? నాగేశ్వర్ గారు ఒకటి, దీని వెనకాల కేవలం భాషాపరమైన అంశమే కాదు. నేను ఇంతకుముందు తరుణ్ విజయ్ స్టేట్మెంట్, ఎవరో ఒక వ్యక్తి అన్నారు, ఎవరో ఒక వ్యక్తి కాదు, ఆయన సైద్ధాంతిక పత్రికకు సంపాదకుడు, ఎవరో ఒక వ్యక్తి కాదు. అయినా ఈ దినకర్ గారు నాకు గుర్తు, ఎన్నికలకు ముందు బీజేపీని చాలా ఘోరంగా తిట్టేవారు,
తీవ్రంగా విమర్శించేవారు ఆయన. అకస్మాత్తుగా మారితే సమాజం అంతా మారాలంటే ఎట్లా? సో అందువల్ల ఇది ఉత్తర భారతదేశ ఆధిపత్యానికి ప్రతీక. మీకు ఇది ఒకటే కాదు, ఇవాళ సుప్రీం కోర్టులో కేసులు చూడండి, దక్షిణ భారతదేశానికి సంబంధించిన కేసులతో పోలిస్తే హిందీ భాష మాట్లాడే రాష్ట్రాల కేసులు సుప్రీం కోర్టులో ఎక్కువ ఉన్నాయి. ఇది ఒకటి. రెండు, ఇవాళ దక్షిణ భారతదేశము భారతదేశ ఖజానాకు కంట్రిబ్యూట్ చేస్తున్నది తీసుకుంటున్న దానికన్నా ఎక్కువ. మనమేమో ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్నాం, ఉత్తరాది రాష్ట్రాల్లోమో తక్కువ కంట్రిబ్యూట్ చేసి ఎక్కువ తీసుకుంటున్నాయి. ఇప్పుడు 1971 సెన్సెస్ కాకుండా 2011 సెన్సెస్ ద్వారా 15th ఫైనాన్స్ కమిషన్ ను డిసిషన్ చేయబోతున్నారు. దీనివల్ల వేల కోట్ల రూపాయలు దక్షిణాది రాష్ట్రాలు నష్టపోబోతున్నాయి. రేపు డీలిమిటేషన్ ఆఫ్ సీట్స్ కూడా మీరు చూడండి, ఇవాళ మీరు ఇవాళ సెప్టెంబర్ 14th రోజు మనం మాట్లాడుతున్నాం, మీరు చూడండి 1 ఇయర్ లోగా అమిత్ షా ప్రకటిస్తారు, 2-3 ఇయర్స్ లోగా డీలిమిటేషన్ ఇప్పటి వరకు 1971 పాపులేషన్ ప్రకారం చేస్తున్నారు. రేపు 15th ఫైనాన్స్ కమిషన్ లాగా 2011 సెన్సెస్ ప్రకారం డీలిమిటేషన్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ సీట్స్ చేస్తారు. దానివల్ల ఉత్తర భారతదేశంలో జనాభా పెరిగింది కనుక వాళ్ళ సీట్లు కూడా పెరుగుతాయి. అందువల్ల ఇది ఒక కాన్స్పిరసీ ఆఫ్ నార్త్ ఇండియన్ డామినే. ఉత్తర భారతదేశం పట్ల మాకు వ్యతిరేకత లేదు, హిందీ పట్ల అసలే వ్యతిరేకత లేదు, చాలా గొప్ప భాష హిందీ, అసలు ఆ దానికే అభ్యంతరం లేదు. కానీ భారతదేశ అస్తిత్వం అనేక భాషల్లో ఉంది. భారతదేశ ద ఐడియా ఆఫ్ ఇండియా ఇస్ నాట్ హిందీ, ద ఐడియా ఆఫ్ ఇండియా ఇస్ హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మరాఠీ, బెంగాలీ. జనగణమని చదవండి ఒకసారి, పంజాబ్ సింధు మరాఠా ద్రావిడ ఉత్కలవంగ వింధ్య హిమాచల యమునా గంగా అన్నారు, కానీ హిందీ 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 గంగా హిందీ మంగా అంటే కదా. మరి జనగణమన బెంగాలీలో ఉంది, హిందీలో లేదు. సో అనుకోవాలి కదా, అంటే మీరు జాతీయ గీతాన్ని అవమానిస్తారా? వందే మాత్రం హిందీలో లేదు, బెంగాలీలో ఉంది. ఏం వందే మాత్రం సుజలాం సుఫలాం మలయాళ శీతలాం అన్నారే కదా, ఏ మా భాషలో లేదా? తెలుగు భాషలో పెద్దలు ఆడ జొన్నవిత్తులు గారు ఉన్నారు, ఆయన ఆయనకున్న భాషా పరిజ్ఞానం నాకు లేదు. ఆయన ఏమన్నాడు, అది పలికెడిది భాగవతమట, పలికించడు వాడు రామభద్రుండట, నీ పలికిత వ్యవహారమగునట అంటూ అతి గొప్ప కావ్యాలున్న భాష లేదే మాది? ఏం మేము హిందీ భాష కింద సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ గా బతకాలా? ఏది హిందీ ఆధిపత్యం కింద బతకాలా? హిందీ భారతదేశ అస్తిత్వం అయితే తెలుగు ఎవరి అస్తిత్వం? పాకిస్తాన్ అస్తిత్వం అవుతుందే? ఇది భారతదేశ అస్తిత్వం హిందీ అయితే తెలుగు ప్రజ తెలుగు భాష ఎవరి అస్తిత్వం అవుతుంది? రాజకులైక భూషణ్ నుండి ఇట్లని అంటూ అద్భుతమైన కావ్యాలు వెలిసినటువంటి గొప్ప భాషే దేశ భాషలు ఎందు తెలుగు లెస్తా అని కీర్తించబడ్డ భాషే, ఏం మా తెలుగు భాష మా మమకారం ఎక్కడ పోంది? ఇవాళ ఢిల్లీ సింహాసనం ముందు పాదాలు ఢిల్లీ పాదాక్రమంత అవుతామా? ఏం తెలుగు ప్రజల పౌరుష ప్రతాపాలు లేవా? ఏ ఎందుకు మా భాష అస్తిత్వం కాదు భారతదేశ అస్తిత్వం? ఏ హిందీ భాష అస్తిత్వం అవుతుందా? ఆయన అమిత్ షా గుజరాత్ని మర్చిపోవచ్చు, నేను తెలుగును మర్చిపోతాను సిద్ధంగా లేదు. ఇప్పుడు జనమిత్రుల గారు కరెక్ట్ గా చెప్పారు, హిందీ కన్నా ప్రాచీన భాషలు ఇవి, తెలుగు తమిళము యాజ్ ఓల్డ్ అస్ సంస్కృత్. నాకు అన్ని భాషల పైన గౌరవం ఉంది, లేదని అంటలేను, కానీ ఒక భాష తెలుగు మీద మమకారం మీద ఎవరు కారం జరగట్లేదు, దానికి అపకారం ఎవరు చేయట్లేదు. ఆ కళలు సాకారం చేసుకోవడానికి చేయాల్సినటువంటి కార్యచరణ తెలుగు భాష ప్రేమికుడిగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అంశం ఇక్కడ ఎక్కడా కూడా అమిత్ షా గారు కానీ ఎవరు ప్రస్తావించలేదు. కాకుంటే వారు ఇందాక చెప్పారు, గతంలో ఎప్పుడో ఉన్నప్పుడు అలా మాట్లాడారు ఇలా మాట్లాడారని నా యొక్క గొంతుని వారు కూడా నొక్కలేరు. ఇక్కడ ఉన్నటువంటి వాస్తవం ప్రకారమే నేను మాట్లాడగలను. అదేవిధంగా ఇందాక వారు కూడా మాట్లాడుతూ ఒక భాషను కనుక చేసేస్తే ఏదో మతపరమైనటువంటి అంశాలని చూపించేది. మతానికి భాష ఎప్పుడు అడ్డు కాదండి, ఎవరి సమ్మతం ప్రకారం వారి మతం జరుగుతుంది, ఆ మతానికి సంబంధించిన ఆచార సాంప్రదాయాల ప్రకారం వారు వెళ్తారు. అయితే వారి భావాలు విత్ డ్యూ రెస్పెక్ట్ వారి భావాలు వారికి ఉండొచ్చు, నా భావాలు నాకు ఉండొచ్చు, వారి భావాలకి నా భావాలకి మధ్య కాంట్రడిక్షన్ ఉండొచ్చు. ఇదే ప్రజాస్వామ్యం, ఇదే చర్చ. ఇవాళ మీరు ఇందాక చెప్పినప్పుడు అనేక అంశాలు గతంలో కూడా హిందీ భాషకి సంబంధించి రాజ్యాంగాన్ని ఏదైతే దానికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో జరిగినటువంటి చర్చని చెప్పారు. ఎస్, ఈ దేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ స్వతంత్ర అంటే అది ఎవరికైనా ఏమైనా భావాలుంటే వాటికి సంబంధించి చర్చ జరిగిన తర్వాత చర్చ ప్రకారం నడిచేటటువంటి ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి విధానం కలిగినటువంటి దేశం ఈ దేశం. ఆ దేశం నుంచి ఆ దేశం యొక్క విధానాల నుంచి ఎవరు కూడా పక్కకి జొప్పించజాలలేరు. ఇవాళ ఎస్ గుజరాతీకి సంబంధించినటువంటి వ్యక్తి గుజరాతీ భాషనే పెట్టుకోవాలనే తాపత్రయ పడవచ్చు కదా,
ఆ విధమైనటువంటి భావంతో ముందుకు వెళ్ళలేదు కదా. కాబట్టి కొన్ని ఇందులో ఉన్న వాస్తవాన్ని ఒకటి గమనించండి, ఎవరి మీద బలవంతంగా గానీ బలో హిందీని గానీ మరో భాషని గానీ రుద్దే ప్రయత్నం కేంద్రం ఎప్పుడు చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి ట్వీట్ లో కూడా అప్నా మహత్వ హై ప్రతి భాషకి ఉన్నటువంటి ప్రాశ్చాత్యాన్ని దాని యొక్క ఇంపార్టెన్స్ ని స్పష్టంగా చెప్పారు, వారు వాటిని విస్తరించాలని చెప్పారు. ఆ భాషల్ని కూడా అన్ని భాషల్ని కూడా ఆ ప్రాశ్చాత్యాన్ని విస్తరించాలి, దేశ విదేశాల ఖండాంతరాలు విస్తరించాలనే భావన చెప్పారు. విషయం ఏంటంటే ఇక్కడ వ్యక్తినో లేకపోతే ఒక ఒక పార్టీనో వ్యతిరేకించడం కాదు సార్, ముందు నుంచి జరుగుతున్న చర్చ కాబట్టి నేను చెప్పి ఒక్క నిమిషం చెప్పండి. 2001 సెన్సస్ ప్రకారం, అకార్డింగ్ టు ది 2001 సెన్సస్, 52 కోట్ల మంది అవుట్ ఆఫ్ 130 కోట్లు, 121 కోట్లు అప్పటికి, 121 కోట్ల 52 కోట్ల మంది హిందీ తెలుసు అని ఒప్పుకున్నారు. 32 కోట్ల మంది హిందీ తమ మాతృభాషగా చెప్పారు. అంటే దేశంలో 25% మంది మాత్రమే మాతృభాష హిందీ అని గుర్తించారు. ఈ సెన్సస్ ప్రకారం 75% మంది హిందీ మాతృభాష కాదన్నారు. మరి హిందీని మాతృభాషగా చేద్దాం దేశమంతా అని ఎలా అంటాం మనం? మొత్తి గారు ఇంకొక విషయము, హిందీ అంతా ఒకటే కాదు, భోజ్పురి, బ్రజభాషి, బుందేల్ఖండి, గరహాలి, పహాడి, రాజస్థానీ, ఒకప్పుడు మైత్రి కూడా హిందీ అనేవాళ్ళు. సో మీకు కరిబోలి ఇవన్నీ కూడా హిందీలో ఉన్న డైలెక్ట్స్. దేర్ ఇస్ నో వన్ హిందీ. వీళ్ళు కావాలని చెప్తున్నారు ఇప్పుడు హిందీ ఇన్ని భాషలు ఉన్నాయి. మీకు అటల్ బిహారీ వాజ్పేయి హిందీకి, మీరు లాలూ ప్రసాద్ యాదవ్ హిందీకి ఏమైనా సంబంధం ఉందా? మీరు అటల్ బిహారీ వాజ్పేయి హిందీ మనకు అర్థమైతుంది హైదరాబాద్ తెలుగు తెలుగు వాళ్ళకు. లాలూ ప్రసాద్ యాదవ్ హిందీ ఒక భాష ఒక పదం అర్థం కాదు. దేవనాగరి లిపిలో ఇన్ని భాషలు ఉంటాయి హిందీలోనే. దేవనాగరి లిపిలో ఇంకా మీకు గుజరాతీ, మరాఠీ అన్ని ఉన్నాయి. నేను అనేది ఈవెన్ హిందీలో కూడా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు కరిబోలి, బ్రజభాషి, భోజ్పురి, బుందేల్ఖండి, రాజస్థానీ, పహాడి, గరహాలి, ఒకప్పుడు మైథిలి, ఇప్పుడు మైథిలి కాదు. సో ఇలా ఇన్ని సంతాలి ఇవన్నీ కూడా హిందీకి రకరకాల లింకులు ఉన్నటువంటి స్వభావాలు ఉన్నాయి. అందువల్ల ఇలా భాష పలుకుబడి తెలంగాణ యాస, గోదావరి యాస, ఇలా రకరకాల ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు, ఇలా దేశంలో అంతా ఒక సాంప్రదాయం లేదు. ఇవాళ తెలంగాణలో అక్క కూతుర్ని చేసుకోరు, ఆంధ్రలో అక్క కూతుర్ని చేసుకుంటారు. మరి దేశమంతా ఒకటే సాంప్రదాయం ఉందా? సో మనము ఒకటి అర్థం చేసుకోవాల్సింది, భారతదేశ అస్తిత్వానికి హిందీకి మాత్రమే ఉంది అనడం అభ్యంతరం. ప్రపంచంలో అమిత్ షా ఇంకో మాట కూడా అన్నాడు, ప్రపంచంలో భారతదేశం అంటే ఒక భాషగా ఉండాలి, అందుకొరకు అది హిందీ ఉండాలి అంటారు. ఏం ప్రపంచంలో తెలుగు ఎందుకుండకూడదు? ఏం తెలుగు ఉండకూడదా ప్రపంచంలో? మీరు నయాగరా జలపాతం పైకెక్కినప్పుడు నాకు 10 మంది నన్ను నాగేశ్వరం తెలుగులో పలకరించారు. నయాగరా జలపాతం పైన ఇక్కడ ఇడ్లీ ఉప్మా దొరుకునని తెలుగులో బోర్డు ఉన్నది, హిందీలో బోర్డు లేదు, తెలుగులో ఉన్నది బోర్డు. మీరు ఇప్పుడు కూడా వెళ్ళి చూడండి, నయాగరా జలపాతం పైన ఇడ్లీ ఉప్మా దొరుకునన్నది. నయాగరా జలపాతం పై కూడా ఇక్కడ భాష రాది. సో అందువల్ల హిందీ లేదు అక్కడ, హిందీ భాష మాట్లాడే వాళ్ళకి లేదు కాదు. హిందీ గొప్పతనాన్ని ఒప్పుకుంటాం, ప్రతి భాషకు కొద్ది గొప్పతనాలు ఉంటాయి, తెలుగు భాష కూడా గొప్పతనం ఉంటుంది. సో వై ఆర్ ఇన్సల్టింగ్ మై లాంగ్వేజ్? అది నా క్వశ్చన్. తెలుగు వాడైన దినకర్ పార్టీ ప్రయోజనాల కొరకు, అది కూడా ఈ మధ్య చేరిన పార్టీ ప్రయోజనాల కొరకు, తెలుగు భాష తెలుగు వాడు కదా, ఎలక్షన్ ముందు బీజేపీని ఇలాగే విమర్శించాడు, హిందీ హిందీ ప్రాంత రాష్ట్రాలు ఉత్తర భారతదేశ ఆధిపత్యం అని అలాగే మాట్లాడాడే. అయితే దినకర్ గారు అర్థం చేసుకోండి, ఇలాంటి పదే పదే అప్పుడు అట్లా మాట్లాడాడు ఇప్పుడు ఇట్లా మాట్లాడారని చెప్పి నా గొంతు ఆపలేరు. ఇందాకే చెప్పా దేశ భాషలందు తెలుగు లెస్స అన్నా గానీ లెస్ లెస్ అని వినపడేటటువంటి వాళ్ళ గురించి ఇంకొక పాయింట్ ఏంటంటే, గారు నేను లెస్ అనే అన్నా మీకు లెస్ లెస్ లాగా వినపడుతుంది. అది కన్ఫ్యూజ్ అయినా చెప్పగలిగేటటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిగతంగా వ్యక్తిని ఆపుదాం, వద్దు
మీరు నా యొక్క స్వతంత్రతని మీరు నా యొక్క అస్తిత్వాన్ని భంగపరచడమే. ఎన్కరేజ్ ప్లీజ్ ప్లీజ్ మీరు భాష వ్యక్తిగతమైన వ్యక్తిగత ముద్దు కానీ ఓకే వారు పదే పదే నా పేరు సబ్జెక్ట్ లో నేను మాట్లాడిన దాని మీద ఆయన మాట్లాడేది కాంట్రడిక్షన్ అయితే ఆయనకు పసలే నష్టపెడుతున్నాడు ఇక్కడ. ఎన్కరేజ్ ప్లీజ్ 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 సబ్జెక్ట్ చెప్పండి ప్లీజ్ దానికి ఏమన్నా ఉంటుంది. ఎన్కరేజ్ ప్లీజ్ వై ఆర్ యు రిఫరింగ్ మీ అగైన్ అగైన్ ప్లీజ్. yes I will tell you why I am also referring you. ఎన్కరేజ్ మీ యొక్క భావాలు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ మారాయని నేను చెప్తాను. ఎన్కరేజ్ మీ భావాలు మీకు ఉండొచ్చు తప్పు లేదు మీ భావాలు మీకు ఉండొచ్చు అంత మాత్రాన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి అవతల యొక్క భావ వ్యక్తీకరణ దినకర్జీ ఆపుదాము దినకర్ గారు అక్కడే దినకర్ గారు దినకర్ గారు దినకర్ గారు కామెంట్ చేయడానికి ఒక పదాన్ని వాడి ఆ వ్యక్తి వాయిస్ రాకుండా మాట్లాడారు. దినకర్ గారు ఎవరు మాట్లాడారు ఆయన ఫస్ట్ పేర్లు మాట్లాడారు. ప్లీజ్ భాష గురించి వెళ్దాము నేను చెప్పాను వ్యక్తిగత ముద్దు అంటున్నా ఆగండి ఆగండి ప్లీజ్ భాష ఉంటుంది కదా ప్లీజ్ ఆగండి సార్ ఆగండి ఆగండి ప్లీజ్ ఒక్క నిమిషం ఓన్లీ 10 seconds నాకు నా మాటకు రియాక్ట్ అవుతూ దినకర్ గారు ఏమన్నారంటే బీజేపీ పట్ల వ్యక్తి వ్యతిరేక భావాలున్న కొందరు అని మొదలు పెట్టారు. పర్సనల్ గా నన్ను బీజేపీ వ్యతిరేక భావాలున్న వారు ఉన్నారు. నాకు అర్థమైంది అంటే నేను ఇప్పటికీ ఇంకా దినకర్ గారు టీడీపీలో ఉన్నారనుకోండి బీజేపీ వ్యతిరేక భావాలున్న వ్యక్తి దినకర్ కూడా కదా అనుకున్నాను. నేను కన్విన్స్ చేస్తా కదా మోడరేటర్ వినండి ప్లీజ్ ఆపండి ప్లీజ్ సార్ వినండి. తెలుగు భాష మోడరేటర్ కూడా ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఎలా అంటే వాళ్ళు ఉన్నారండి ఏంటి మమ్మల్ని ఇక్కడ వినిపించిన వాళ్ళతో మారదండి మరి మీరు మోడరేట్ చేసేయండి మీరు మోడరేట్ చేయండి మరి మోడరేట్ చేయండి మరి అరే వినాలి కదా ఎందుకు అంత వ్యక్తిగత ఎందుకలా శివశంకర్ శివశంకర్ గారు మాట్లాడుతూ మీరు మాట్లాడిన కోట్ చేసి మిమ్మల్ని అభినందించారు ఆయన పదం ఎందుకు వస్తుంది పదే పదే మీ పేరు పెట్టి అభినందించారండి. నేను మాట్లాడిన వ్యక్తి ఆ వ్యక్తి మాట్లాడిన వ్యక్తిగతం చేయొద్దు విలువైన సమయాన్ని విలువైన సమయాన్ని భాష మీద చర్చ జరిగేలా చూడండి. మీరు కాదండి ఒక్క నిమిషం ఏమంటున్నా అంటే ఒక్క సెకండ్ నాకు టైం ఇస్తే ఇద్దరికి నేను క్షమాపణలు చెప్పి ఇద్దరితో మంచిగా ఉంచుతా వినాలి కదా. ప్రొఫెసర్ గారు మాట్లాడిన తర్వాత మీరు ఇంట్రడక్షన్ రిమార్క్స్ చెప్తూ ఆయన అన్నది ఏంటంటే ఇంట్రడక్షన్ రిమార్క్స్ చెప్తూ కొంతమంది బీజేపీ వ్యతిరేకమైనటువంటి భావాలు ఉన్న వాళ్ళు అవకాశం దొరికినప్పుడల్లా మతం భాష అంటూ మాట్లాడతారని ఆయన రిఫరెన్స్ అవగానే సో అందుకని నేను దినకర్ మాట్లాడని అంటున్నారు. సో వ్యక్తిగతంగా మాట్లాడద్దు ఒక మోడరేటర్గా ఇద్దరు క్షమించండి చర్చ భాష మీద వెళ్తుంది వినండి ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది కాదు. ప్రొఫెసర్ గారు ఏమన్నారంటే నేను దినకర్ పేరు ఎత్తేవాడిని కాదు నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ రిమార్క్స్ అవగానే బీజేపీ వ్యతిరేక భావాలను వ్యక్తులు ఇలా ముద్రేస్తున్నారని మీరు అన్నారు కాబట్టి ఆయన తీసుకున్నా అన్నారు వదిలేద్దాం. ఒక్క నిమిషం ప్లీజ్ నేను డిబేట్ లోకి వెళ్తా సార్ ఒక్క నిమిషం. 2010లో సురేష్ కచాడియా అని గుజరాత్ కి సంబంధించిన వ్యక్తి గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే ఎందుకు నేషనల్ లాంగ్వేజ్గా ఇది మీరు గుర్తించట్లేదు రాజ్యాంగంలో ఉన్న హిందీని అంటే జస్టిస్ ముఖోపాధ్యాయ డివిజన్ బెంచ్ ఏం చెప్పారంటే ఎక్కడ ఆన్ రికార్డ్ హిందీ మాత్రమే జాతీయ భాషను అనలేదు కాబట్టి మేము దాన్ని కొట్టేస్తున్నామని పిటిషన్ కొట్టేశారు. పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి దీని గురించి. ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవద్దు భాష గురించే మాట్లాడదాం భాష గురించే మనం మాట్లాడదాం. ఎస్ సార్ జాతీయ భాష లేదు జాతీయ భాషలున్నాయి. ట్రూ. జాతీయ రహదారి లేదు జాతీయ రహదారులున్నాయి. జాతీయ నాయకుడు లేడు జాతీయ నాయకులున్నాయి. ఎస్ సార్ మనము జాతీయ భాషలున్నాయి. హిందీ జాతీయ భాషే తెలుగు జాతీయ భాషే. ఇవాళ 10 కోట్ల మందికి పైగా మాట్లాడుతున్న ప్రజలు మాట్లాడుతున్న భాష 10 కోట్ల మందికి పైగా భారతీయులు మాట్లాడే భాష భారతదేశ అస్తిత్వానికి సంబంధం లేదంటే ఊరుకోవాలా? నేను అడుగుతున్న సింపుల్ క్వశ్చన్. అరే భారతీయ అస్తిత్వం హిందీ అన్నప్పుడు 10 కోట్లకు పైగా భారతీయులు మాట్లాడుతున్న భాష
అస్తిత్వానికి సంబంధం లేకపోతే మా భారతీయతనే ప్రశ్నించడం, మా జాతీయతనే ప్రశ్నించడం, తెలుగు ప్రజల దేశభక్తిని ప్రశ్నించడం దానికి ఎందుకు కోరుకుంటామండి? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, మీ నాగేశ్వర గారు మీరు చాలా చక్కగా మంచి విషయాలు చెప్పారండి, చాలా సంతోషం. మీరు శివశంకర్ గారు పాల్గొన్న వారందరూ కూడా చక్కని అభిప్రాయాలే తెలియజేస్తున్నారు. భాష గురించి ఇలా చర్చ జరగడం చాలా సంతోషకరం అండి, ఇది సమాజానికి మంచిది. మీరు చాలా మంచి విషయాలు చెప్పారు, నమస్కారం అండి. ఇప్పుడు మీకు చెప్తున్నా, బీజేపీ వ్యతిరేకంగా భావాలు అనేది కాదు, బీజేపీకి అనుకూలంగా ఉండేవారు కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. ఉదాహరణకి నేనే, నేను బీజేపీకి అనుకూలంగా అయినటువంటిదే నా మనస్తత్వం, కానీ నేను హిందీని నా నెత్తిన రుద్దుతానంటే నేను ఊరుకోనండి. నేను ఎందుకనంటే నా మాతృభాషకి తగినటువంటి వ్యవస్థ లేకుండా ఇక్కడ చేసి మీరు నా మాతృభాషకి కేంద్రంలో ఏమిటండి ఒక ప్రాచీన హోదా కోసం ఎంత బాధపడ్డాం? నా మాతృభాషకి అక్కడి నుంచి ఏం చేస్తున్నారు దీన్ని నిలబెట్టుకోవడానికి? ఇక్కడ విద్యా వ్యవస్థలో కానీ దీన్ని చూసుకుంటాం మేము. అలాగే నా పిల్లలు, నా చుట్టూ ఉండేటువంటి సమాజం, ఈ పిల్లలందరూ, ఈ తర్వాత తరం వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకుని, విజ్ఞానాన్ని, కంప్యూటర్ విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వీళ్ళు దేశ దేశాల్లోనూ ఉద్యోగాలు సంపాదించి వీళ్ళు పారిశ్రామికవేత్తలుగా వ్యాపారవేత్తలుగా వెళ్ళటానికి తగిన ఆంగ్ల పరిజ్ఞానం వీళ్ళకి ఎట్లా అని చూస్తాం. ఈ భాష ఆ భాష నేర్చుకుంటూ మళ్ళీ హిందీ కూడా వీళ్ళు నేర్చుకోవాలంటే దానికి తగినటువంటి వనరులు ఏమున్నాయి అసలు? మీరు చెప్పినట్టుగా దినకర్ గారు ఇందాక ప్రస్తావించినట్టు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ప్రాచీన భాషాధ్యయనం తెలుగు భాష సంబంధించి బెంగళూరులో ఉంటే ఆయన వ్యక్తిగతంగా ఇచ్చేసి బోల్డ్ అని ఫాలో అప్ చేసి ఇప్పుడు నెల్లూరు తీసుకొచ్చారు రెండు రాష్ట్రాల కోసం. ఉంది భాషాభిమానం ఉంది లేదని అంటలే, అందుకే వ్యక్తులుగా చూడద్దు సార్. మనం వ్యక్తులుగా చూడద్దు, ప్లీజ్. అమిత్ షా గారు లేవనెత్తినటువంటి అంశంలో కూడా పాయింట్ ఉంది, దాన్ని కాదంటానికి లేదు. 130 కోట్ల మంది, ఒకడు 10 కోట్లు, ఒకడు 15 కోట్లు, ఒకడు 5 కోట్లు భాషలు మాట్లాడుకుంటూ విడిపోయి ఇలా ఎక్కడికక్కడ, అసలు ఈ దీనికి ఒక అస్తిత్వం కనుక కనబడాలి, అది కూడా చాలా అవసరం. ఈ చర్చలో తేలాల్సింది ప్రధానంగా అది, అది హిందీయా ఇంకొకటా సంస్కృతమా? మన అస్తిత్వమే విభిన్న భాషల సంస్కృతం కాదు కాదు కాదండి. ఇప్పుడు భాష ఉదాహరణకు చెప్తాను, జాతీయ రహదారుల్లో డ్రైవర్లు పెడుతుంటారు. బెంగళూరు నుంచి శృంగేరి వెళ్ళాలంటే మీకు అక్కడ కర్ణాటకలో రాసుకుని కూర్చుంటే ఆ మైలు రాళ్ల మీద వాడికి ఏమో తెలుస్తుందండి? కలకత్తా నుంచి వచ్చిన వాడికి బెంగాలీకి అక్కడ కన్నడలో ఉంటే ఏం తెలుస్తుంది? అందుకే మూడు భాషలు రాస్తున్నారు కదా, రైల్వే స్టేషన్ లో కూడా హిందీ, ఇంగ్లీషు, మాతృభాష రాస్తున్నారు. బట్ నువ్వు హిందీ మాత్రమే నేర్చుకోమంటున్నావు. కాదండి, మీకు ప్రజలకి ఒకరికి ఒకరికి భావ వ్యక్తీకరణ, భావగ్రహణము, ఇది రెండు, భావాన్ని గ్రహించటము ఇది కావాలి అని అంటే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలనంటే ఏం చెయ్యాలి? ఏ అసలు ఏ రకమైనటువంటి భాషకి మనం ప్రాధాన్యం ఇవ్వాలి? దాంట్లో ఉన్న శక్తి ఎంత? దాంట్లో ఉన్న శక్తి కూడా చూడాలి కదా, దాని యొక్క వ్యాకరణం కానీ. ఊరికనే మాట్లాడటానికి దైనందిన కార్యక్రమం సార్, దేశ రాష్ట్రపతులు, దేశ ప్రధానులు ఉన్నారు, విదేశాంగ మంత్రులు ఉన్నారు, వాళ్ళు రష్యా చెకోస్లోవేకియా వెళ్తారు, రష్యా నేర్చుకుంటాడా? ట్రాన్స్లేటర్లు ఉంటారు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, నువ్వు ప్రపంచ నేత అవ్వాలంటే నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటే శివశంకర్ గారు, శివశంకర్ గారు, నువ్వు ట్రంప్తో మాట్లాడాలంటే ఇంగ్లీష్ నేర్చుకునే నువ్వు పిఎం అవుతానంటే కుదురుద్దా? అది ఎలా కుదురుతుంది అది? యా శివశంకర్ జీ, ఓకే, లైన్ కట్ అయినట్టుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చర్చలో పాల్గొన్న అందరికి కూడా ఇది చర్చ, మరిన్ని తాజా అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్.